సార్ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ముప్పై వేల మంది అమ్మాయిలు ఎవరైతే మిస్సింగ్ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకుని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది మా ప్రభుత్వం ద్వారా అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో మాట్లాడటం జరుగుతుంది అయితే రీసెంట్ టైమ్స్లో దానికి సంబంధించిన కార్యాచరణ ఎంతవరకు వస్తోంది అనేది మెల్లమెల్లిగా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు రీసెంట్గా ఇంకొక మదర్ కూడా మా అమ్మాయి సుమారుగా రెండున్నర సంవత్సరాలు అయిందండి మిస్ అయ్యి ఆ అమ్మాయి అమ్మాయి ఆచూకీ మాకు కావాలి అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ గారికి దరఖాస్తు పెట్టుకోవడం అనేది జరిగింది దీన్ని అసలు ఈ ముప్పై వేల వేల మంది అమ్మాయిల్ని కూడా వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో పవన్ గారు ఎంతవరకు సఫలీకృతం అవుతారని అనుకో సార్ అంటే ముప్పై వేలు అనే ఫిగర్ ఆయన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి నాకు దొరికింది అని ప్రస్తావించాడు ఆయన అంటే వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేస్తూ వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ డిపెండ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చెప్పిన మాట అది ఆ సందర్భంగా ఆయన వాలంటీర్ల ద్వారా డేటా బయటకు వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాలంటీర్ల ద్వారా తెలుసుకుని ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది మరి అని ఆయన ప్రస్తావించాడు ఆ రోజున నిజానికి వాలంటీర్లు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు ఆయన ఫోటోలు చింపారు అలాగే కాళికందేశ్ తొక్కారు ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ చూసాం మనం వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజాలు ఉన్నాయా లేదండి డేటా లీకేజ్ రకరకాలుగా జరుగుతుంది ఆధార్ డేటానే మూడు సార్లు అమ్ముకున్నారు దాని మీద దర్యాప్తు జరపాలి అనేటువంటి ఒక ఎపిసోడ్ ఉంది మన దగ్గర ఈ ప్రాసెస్లోనే డేటా అనేది రకరకాలుగా బయటకు పెడుతుంది కేవలం వాలంటీర్ల ద్వారా పెడుతుంది అనేది కేవలం అపోహ పొలిటికల్గా ఒక దాడి చేయటానికి వాడుకున్నాడు ఆయన అంతవరకు అయితే ఈ మధ్య ఆయన ప్రజావాణి అని కార్యక్రమం నిర్వహిస్తున్నాడు పార్టీ ఆఫీస్లో ఎవరైనా వచ్చి చెప్పుకోవచ్చు తను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు అని రెగ్యులర్గా జనాలని కలిసేటువంటి కార్యక్రమం ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆచరణ నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠంలో భాగమే ఆయన జనాలని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు పట్టించుకోలేదు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి ఆ ఫలితం వచ్చింది ఆయనకి మనం అలా ఉండకూడదు అనే ఉద్దేశంలో భాగంగా ఆయన ఆ ప్రజావాణిని మొదలు పెట్టాడు ఈ ప్రజావాణిలో భాగంగా ఒక ఆవిడ విజయవాడకు చెందినటువంటి ఒక మదర్ వచ్చి చెప్పారు ఆవిడకి ఆయనకి మా అమ్మాయి కనిపించడం లేదు అని చెప్పినప్పుడు ఆయన దాన్ని పోలీసు వాళ్ళతో చెప్పి పరిశుభ్ర చేశాడు చేసి చివరికి అమ్మాయి ఎక్కడో కాశ్మీర్ దగ్గరలో ఉందనేది ట్రేస్ చేయగలిగారు ఇది ఒక సక్సెస్ స్టోరీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధించినటువంటి ఒక విజయంగా భావిస్తాయి ఇప్పుడు పిఠాపురం ఆయన సొంత నియోజకవర్గంలో నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ ఇది ఇది ఎన్నైనా జరగచ్చు అంటే ఇప్పుడు నిన్న ఒక వార్త విన్నాం మనం అమెరికాలో అక్రమంగా అమెరికాకు తరలించినటువంటి వాళ్ళతో అక్కడ రకరకాల పనులు చేయిస్తున్నారు అని అంటే ఎటువంటి అధికారిక డాక్యుమెంట్లు లేకుండా ఏదో వేరే మార్గంలో అక్కడికి తరలిస్తారు మనుషుల్ని తరలించిన వాళ్ళని అంటే వీళ్ళకున్నటువంటి రకరకాల ఆర్థిక సమస్యల్లో నుంచి వీళ్ళే వెళ్ళాలని కోరుకుంటారు ఆ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి సేఫ్టీ ఉంటుందా సార్ అక్కడ సేఫ్టీ ఏముండదండి అంటే వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తారు రోడ్డు మీద వదిలేసిన మరుక్షణం వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి పిలుస్తారు పిలిచిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు అసాంఘిక కార్యక్రమాలు కూడా అంటే నిన్న నిన్న అక్కడ దొరికి వాళ్ళు ఒక దంపతుల ఇంట్లో దొరికినటువంటి పదిహేను మంది అమ్మాయిలు ఉన్నారు అక్కడ అనేది వార్త వచ్చింది అదే సార్ ఆ అమ్మాయిలతో వీళ్ళ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిపించే పని ఉంటుందా అవకాశం జరిపించవచ్చు ఎందుకంటే డొమెస్టిక్ హెల్ప్ కి తీసుకెళ్తున్నారు అని అంటున్నారు డొమెస్టిక్ హెల్ప్ అంటే వాళ్ళు కాదనలేని పరిస్థితి కాదనలేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాళ్ళు బయటకి వెడితే బతకలేని కండిషన్కి వాళ్ళు చెప్పింది చేయటమే వాళ్ళు ఇదే చెప్తారు ఇది చెప్పరు అనేది ఉండదు అంటే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు జనరేట్ కావాలి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు కాబట్టి ఈ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఏ రకమైనటువంటి బిజినెస్కైనా వీళ్ళని వాడతారు అది కేవలం దీనికే వాడతారు అనే లేదు ఇలా కూడా జరగచ్చు ఇలాంటివి కూడా జరగచ్చు అలా కొంతమంది అమ్మాయిలు అలా బట్వాడా అయి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు అంటే మనకి ఇప్పటివరకు దొరుకుతుంది ఏంటంటే ఇలా కొంతమంది వాంటెడ్గా వాళ్ళ అవసరాల కోసం వెళ్తారని అలాగే అనుకోనక్కర్లేదు ఇలా దారి తప్పించిన వాళ్ళని కూడా అక్కడికి పంపించవచ్చు అక్కడికి పంపించి వాళ్ళతో రకరకాల పనులు చేయించవచ్చు ఇలా ఏపీ నుంచి నిన్న అక్కడ దొరికిన వాళ్ళల్లో తెలుగు ఆడపిల్లలు కూడా ఉన్నారనేది వార్త వచ్చింది మొత్తం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి ఆ ముప్పై వేలు కరెక్టా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఈ జాబితాలో వీళ్ళు కూడా ఉన్నారేమో అనేది ఒక అనుమానం ఏ పనైనా చేయించవచ్చు వాళ్ళతో ఈ పనే చేయిస్తారని ఏం లేదు ఆ మధ్య గోట్ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది దానిలో అతను గల్ఫ్లో వెళ్ళి ఏదో పని చేసుకుని బతకాలనుకుంటాడు కేరళ నుంచి గల్ఫ్ వెళ్ళే వాళ్ళ వాళ్ళ జీవితాల మీద సినిమా అది అతను ఒక దీనిలో ఎరుక్కుంటాడు ఒక ఏజెంట్ దీనిలో ఇరుక్కుని అతని చేత చాలా దుర్మార్గమైనటువంటి చాకరీ చేయించుకుంటారు అతి కష్టం మీద అక్కడ నుంచి బయటపడతాడు అతను ఇలాంటి సినిమాలు చూసాం అలాగే దొంగ సర్టిఫికేట్లతో ఈ అధికారిక మార్గంలో కాకుండా వేరే మార్గంలో దేశం నుంచి తరలించి విదేశాల్లో వాళ్ళ చేత ఊడిగం చేయించడం మీద కూడా మనం వెండితరమే సినిమాలు వచ్చేసినాయి ఇదే కండిషన్ ఇప్పుడు జరుగుతోంది ఇలా దేశీయంగా రకరకాల పనులలో వాడు వాడచ్చు ఇలా వెళ్ళిపోయినటువంటి ఇళ్లలో కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి అమ్మాయిలని దేశీయంగానే వాడుతున్నారా విదేశాలకు తరలించి కూడా వాడుతున్నారా అనేది ప్రశ్న ఇప్పుడు వీటన్నిటిని లింక్ చేసి ఒక పరిశోధన జరపాల్సినటువంటి అవసరం అయితే ఉంది పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన వాళ్ళలో వాళ్ళు కూడా ఉండుండొచ్చు నిన్న ట్రేస్ అయినటువంటి విదేశాల్లో ట్రేస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉండుండొచ్చు అమెరికాలో ఇలా ఇప్పుడు ఆ పిఠాపురం నుంచి వచ్చినటువంటి విజ్ఞాపన ఆయన తిరిగి పరిశుభ్ర చేస్తాడు దాన్ని దాన్ని పోలీసులతో మాట్లాడి అమ్మాయి ఎక్కడుందో ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది పవన్ కళ్యాణ్ చాలా అంటే తన ఆర్గ్యుమెంటుని అదేదో గాలి మాట కాదు అనేది జస్టిఫై చేసుకోవడానికి తన వంతు కృషి తాను చేస్తున్నాడు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంటర్ కాలేదు ఈ ఎపిసోడ్లోకి ఆయన మాత్రం సిన్సియర్గా ప్రయత్నం అయితే చేస్తున్నాడు విజయవాడ కేసు అలాగే ప్రయత్నం అది వర్కౌట్ అయింది ఇప్పుడు ఈ పిఠాపురం కేసు కూడా అలాగే చేస్తాడు డెఫినెట్గా దానికి సంబంధించిన సమాచారం రావడానికి టైం పడుతుంది అమెరికాలో చేసేటటువంటి పనులు ఎవరైతే ఉన్నారో అంటే ఇలా అమ్మాయిలను తీసుకెళ్ళటం ఇట్లా రకరకాలుగా వినియోగించడం లేకపోతే అమ్మాయిలను ఒకవేళ రోడ్ మీద వదిలేస్తే ఆ కి అలాగే కల్పరెట్స్ కి ఎట్లాంటి శిక్షలు పడతాయి అనుకోవచ్చు సార్ అంటే ముందు ప్రభుత్వం పట్టించుకోవాలి అంటే అక్కడ వదిలేస్తే వీళ్ళు వాళ్ళు జైలుకి వెళ్తే ఎలాగూ అంబసీకి వెళ్తాయి వివరాలు అక్కడి నుంచి ఇక్కడికి తెలుస్తాయి వీళ్ళు స్పందించి మా వాళ్ళే అని చెప్పి ఏదో పద్ధతిలో వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ కొంత హెరాస్మెంట్కి గురవుతారు వీళ్ళు అక్కడ జైల్లో ఉండాల్సి వస్తుంది ఆ జీవితము ఆ గందరగోళము వీళ్ళు అనుకుని వెళ్ళింది వేరు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యి ఎక్కడో ఇరుక్కున్నాం అనేటువంటి ఒక డిప్రెసివ్ మూడ్ లోకి వెళ్ళిపోతారు అయితే కఠినంగా ఉంటాయి శిక్షలు అనేవి వింటూ ఉంటాం కదా సార్ వీళ్ళకి శిక్షలు ఉండవండి వీళ్ళకి శిక్షలే ఉంది అదే శిక్ష వాళ్ళకి జైల్లో ఉండడమే అది చాలు వచ్చిన తర్వాత ఎలాగో వాళ్ళ వీళ్ళకి అప్పచెప్తారు బంధువులకి కానీ ఈ క్రైమ్ చేసిన వాళ్ళలో ఎంతమందికి శిక్షలు పడతాయి అనేది చూడాలి అందరికీ శిక్షలు పడతాయని లేదు తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు పడిన శిక్షలు కఠినంగానే ఉంటాయి అది అమెరికన్ దీని ప్రకారం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఈ శిక్షలు ఉంటాయి ఈ వెస్ట్రన్ కంట్రీలో ఇప్పుడే అమెరికా కాబట్టి ఇట్లా వచ్చిందా ఇట్లా అరబిక్ కంట్రీస్ లో కనుక వెళ్తే వాళ్ళ దగ్గర అయితే మరి అసలు కనుక్కుంటారు అసలు ఇట్లా వచ్చారు వీళ్ళు లేకపోతే శిక్షలు ఉండటం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా వాళ్ళు చంపేయచ్చు కూడా ఎక్కడైనా చంపచ్చు అమెరికా అయినా ఎక్కడైనా మరీ ఇబ్బందికరంగా ఉంటే అసలు ఆనవాలు లేకుండా చేసేటువంటి పద్ధతి కూడా ఉంది వీళ్ళ దగ్గర ఎక్కడో తప్పించుకుని ఎవడో బయటపడుతూ ఉంటారు అంటే దేనికి గ్యారంటీ లేదు అంటే మనిషి సరుకుగా మారిపోయినటువంటి ఒక వాతావరణం అది సరుకుగా మాత్రమే చూస్తారు ఇక్కడ మానవీయత మానవ విలువలు ఇలాంటివి ఉండవు ఈ సరుకు సేలబుల్లా కాదా సేలబుల్ కాకపోతే డిస్మాంటల్ చేసేయండి అన్న ధోరణిలోనే వ్యవహరిస్తారు ఇంకా ఏ కంట్రీస్ అనుకోవచ్చు ఎక్కడైనా జరగచ్చు ఎక్కడికైనా జరగచ్చు అంటే రకరకాల ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు గల్ఫ్ ఉంది గల్ఫ్ గల్ఫ్ ఉంది అలాగే కెనడా ఉంది ఆస్ట్రేలియా ఉంది అమెరికా ఉంది అమెరికా నిన్న మనం వార్త చూసాము పవన్ కళ్యాణ్ గారి లిస్టులో వీళ్ళు ఉన్నారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది అంటే ఇక్కడ దాకా విస్తరించింది వ్యవహారం అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ